కుమార్ గొడవ జరిగి మా వేరే వాళ్ళు నల్లజరు వాళ్ళు అంటే బ్యాచ్ ఒక ఐదుగురు వచ్చారు, మా ఓనర్ గారిని కొట్టారండి. ఆటోలో వచ్చారండి, పక్కన బార్లోకి వెళ్ళి మందాగినట్టు ఉన్నారు. ఇక్కడికి వచ్చి ఏం సంగతి అని చెప్పని అన్నారు, కొట్టారు. ఇందులో మీద అన్నం తింటూ ఉంటే మళ్ళీ గొడవ జరిగేటప్పుడు వెళ్ళి పట్టుకునేసరికి వాళ్ళు పారిపోయారండి. ఒకటి దొరికాడు, ఆయన వాళ్ళే చేశారండి. ఐదు ఆరుగురు వచ్చారు వాళ్ళు మొత్తం మాట్లాడలేదు. వాళ్ళ అమ్మటి కొట్టేసరికి తప్ప తగిలింది, వాళ్ళ అమ్మట పరిగెత్తారు. మళ్ళీ మా టీ మాస్టర్ కూడా వెళ్ళాడు, వాళ్ళ అమ్మట ఇద్దరు పారిపోయారు. నలుగురు ఒకటి దొరికారు, పాతకుండా పోలీసు వాళ్ళు వచ్చి పట్టుకుని వెళ్ళారు. ఆయన ఇప్పుడే తీసుకెళ్ళారు. పాగండి పర్మిషన్ ఏమండి, నేను అప్పుడే పైకి వెళ్ళాను. ఆయన క్యాష్లోకి వచ్చి కూర్చున్నారు. నేను గోలగోల కింద పడితే నేను ఎంబట కిందకు వచ్చా. 10 నిమిషాలు వచ్చేసరికి వాళ్ళు కొట్టి పరిగెత్తారంట. ఎవరో తెలియదు వాళ్ళు, అసలు తెలియదు ఏం జరిగిందో కూడా తెలియదు. వచ్చి ఏంటని సంగతి అన్నారంట, ఏంది ఎవరు మీరు అనేసరికి ఎగబడి కొట్టేసి పరిగెత్తున్నారు. పరిగెత్తేసరికి ఈయన కూడా ఎంబడబడ్డాడు, పడి ఒకళ్ళని పట్టుకున్నాడు, ఒక మనిషిని పట్టుకున్నాడు. ఏమి లేవండి, మాకు అసలు ఏమి లేదు. పార్టీల సంగతి అయితే నాకు తెలియదండి. మరి పార్టీలో తిరుగుతారు, ఏం జరిగిందో నాకు తెలియదు.